కొనుగోలుగా చేశారు. ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్తాం జరిగింది. ఇవన్నీ విచారించాలి. చట్టాలంటే కనీసం భయం అని ఉండాలి, లేదంటే భక్తి అని ఉండాలి. రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం. సో వీ విల్ టేక్ యాక్షన్. ఎస్ మేడం, ఒక్క నిమిషం సార్, మేడం గారు అడుగుతున్నారు. అవునా మేడం? అవును మేడం, పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు వెరీ బాగా గుర్తుంది. అది చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది. హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాము. 100% చేస్తాం. ఒక్క నిమిషం. అవును సార్, గురుగారు 100% స్టార్ట్ చేస్తాం. కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు 1వ తారీఖు నాడు చెల్లిస్తే గొప్ప, పెన్షన్ 1వ తారీఖు ఇస్తే గొప్ప. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే గనక 31వ తారీఖునే, అంటే 1వ తారీఖు సండే, ఒకరోజు ముందలే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను. సో అన్ని సెట్ చేస్తున్నాం, వ్యవస్థలన్నీ సెట్ చేస్తున్నాం, ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలా, రోడ్లు కూడా వేయాలా, విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా, ఫ్లైఓవర్లు కట్టాలా, అండర్ పాస్లు కట్టాలా, అన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాము. దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి, ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్లు కానివ్వండి, నేను పాదయాత్రలో ప్రతి మీటింగ్ లో నుంచి మాట్లాడాను. దాన్ని నేను కట్టుబడి ఉన్నా, తప్పనిసరిగా అది ఆ కార్యక్రమం ప్రారంభిస్తాను సార్. నా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే గల మేడం గారు మా పంచగ్రామాల గురించి డిస్కషన్ చేశారు. మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా ప్రజలు వచ్చి కొండలో నివసిస్తున్నారు, ఆ పట్టాలు వాళ్ళకి అందించమని ఆనాడు కోరారు. నేను హామీ కూడా ఇచ్చాను. సో హామీలకు మేము కట్టుబడి ఉన్నాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు. ఏంటి సాక్షి చెప్పమ్మా? అవును సార్, అవును. కార్మికుల్ని పాదయాత్రలు కూడా నేను కలుస్తాం జరిగింది. వాళ్ళకి స్పష్టమైన హామీ, స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్తాం కూడా ఆనాడు నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ 2-3 రౌండ్ డిస్కషన్ జరిగింది. మళ్ళీ మేము అందరం కూడా కూర్చుంటున్నాం, దానిపైన చాలా క్లారిటీగా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది. గత ప్రభుత్వం చేతకంతనం వల్ల 2 బాయిలర్స్ కూడా మూసేశారు, మీకు తెలుసు, మీకే తెలుసు. 2 ఫర్నెసెస్ మూసేశారు. ఇప్పుడు 3వది నడుస్తుంది. ఆల్రెడీ పెద్దలు ఇక్కడ గౌరవ